సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులు 60% పనులు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జిల్లాలో ఉన్న పలు ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాజెక్టును మాత్రం ఇలా వదిలేయడం ఏంటని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగంగా 2008వ సంవత్సరంలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సందర్శించారు. అక్కడి ప్రజల కోసం వైఎస్ అధికారంలోకి రాగానే రిజర్వాయర్ ఏర్పాటుకు 1.4 TMCల సామర్థ్యంతో 2009లో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉద్ధృత స్థాయికి చేరడంతో రిజర్వాయర్ పనులు కాస్త నత్తనడకన సాగాయి. అయితే 2014వ సంవత్సరంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ దాదాపుగా 125,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రిజర్వాయర్ కెపాసిటీని 1.4 TMCల నుంచి 8.23 TMCల కెపాసిటీకి జీవో నెంబర్ 53 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చినా ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు నెలకొంటున్నాయి. దీనివల్ల ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్, అనంతగిరి ప్రాజెక్టులను ఎలా పూర్తి చేశారో అలాగే ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఎం కాకముందు గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడెందుకో ఆ ప్రాజెక్టుపై వివక్షత చూపుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 2015-16లో స్టార్ట్ అయిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు కూడా కంప్లీట్ చేశారు. కానీ ఎప్పుడో 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఇప్పటి వరకు మరి ఎందుకు నత్తనడకన నడిపిస్తున్నారో మాకు అర్థమైతే లేదు. మరి అక్కడ ఉన్న వాళ్ళే రైతులా, అక్కడ ఉన్న వాళ్ళే నిర్వసితులా? ప్రాజెక్టుకు గాను 3,745 ఎకరాల భూమి అవసరముండగా దాదాపుగా 3,260 ఎకరాల భూసేకరణ జరిపారు. మిగిలిన భూమికి సంబంధించిన రైతులు కోర్టును ఆశ్రయించడంతో దాదాపు 485 ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉంది. అంతేకాకుండా R&R ప్యాకేజ్ కింద 986 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన కుటుంబాలకు పరిహారం చాలలేదంటూ కోర్టును ఆశ్రయించారు. వారి పరిహారం కూడా చెల్లింపు పెండింగ్లో ఉందని బాధితులు చెబుతున్నారు. నిరసిత కుటుంబాలకు మాత్రం ఇలాంటి పరిహారం ఇంకా పూర్తిగా చెల్లించలేదు. భూముల 90 ఎకరాలకు ఇంకా భూములు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. 200 మంది వృద్ధులకి, భూములు ఇండ్లు కోల్పోయిన వారికి కూడా నష్టపరిహారం R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. అలాగే 600 మంది యువతీ యువకులకు R&R ప్యాకేజ్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడనే హుస్నాబాద్కి వచ్చి ఇంత కుర్చీ చేసుకొని ఇక్కడనే గౌరవెల్లి గండిపెళ్లి కడతానన్నావు. యూజర్లకు అది యాడ్ చేయడానికి కుర్చీలకి లేకపోతే మేము కుర్చీ రెడీ పెట్టినాం, నీ ఫోటో పెట్టినాం, దండం పెడుతున్నాం అయ్యా. ఇక్కడికి వచ్చి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు కట్టి ఏం అడుగుతలేం మిమ్మల్ని. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసిందని ఈ ప్రాజెక్టు మీద ఇంత నిర్లక్ష్యం మంచిది కాదు. ఈ హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కూడా తెలంగాణలో అంతర్భాగమే. మొత్తం గౌరవెల్లి ప్రాజెక్టు విలువ 11.96 కోట్లు కాగా అందులో నుంచి ప్రాజెక్టు పనుల కోసం 583.27 కోట్లు కేటాయించారు. భూసేకరణకు గాను 105 కోట్లు చెల్లింపు చేయగా R&R ప్యాకేజీ కింద దాదాపు 62 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. నాయకులు ఇగ చేస్తాం అగ చేస్తామని మాటలు చెప్పడం తప్ప పనులు పూర్తి చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. రైతుల్లో ఆశలు రేకెత్తించి ఇంకా పనులు పూర్తి చేయకపోవడంతో ప్రాజెక్టు వద్దే టెంట్లు వేసి కూర్చున్నారు రైతులు. మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని
ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రైతులు కోరుకుంటున్నారు.